हाई स्टूडेंट्स, हाउ आर यू ऑल? वेलकम टू फिजिक्स वाला इन तेलुगु. ना पेर विवेक. ई रोज मनम डिस्कस चेसे वेरी इंपॉर्टेंट टॉपिक वच्चेसी हाउ टू प्रिपेयर फॉर बोर्ड्स एंड जेईई लेदा नीट लेदा एमसेट. ओके, साइमल्टेनियसली. ओके, अयिते चाला मंदिकी ई डाउट वच्चे उंटदि, अवुना? राइट बेटा. सो एट्ला प्रिपेयर कावालनो तेलवदि, అవునా? రైట్ బేటా. సో మీకోసమే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ని తీసుకొచ్చినా. సో మీరు ఈ కీ పాయింట్స్ని మంచిగా ఫాలో అయినారనుకోండి, పక్క మీకు బోర్డ్లో ఇంకా జేడబ్ల్యూలో పక్క మంచి మార్క్స్ వస్తాయి నానా. సరేనా? రైట్ బేటా. సో చూడండి సార్, కాలేజ్లో పోతే అక్కడ బోర్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా జేడబ్ల్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. రైట్, సండే సండే జేడబ్ల్యూ ఎగ్జామ్ ఏమో పెడతా ఉంటారు కదా. మళ్ళీ ఇగో వన్ మంత్కి ఒకసారో మళ్ళీ బోర్డు పైన కూడా పెడతా ఉంటారు. ఇన్ కేస్ బోర్డులో తక్కువ మార్క్స్ వస్తే ఇంట్లో పేరెంట్స్ ఏమో తిడతా ఉంటారు, నేనేమో జేడబ్ల్యూ పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను సార్ అని చెప్పేసి అంటారు. జేడబ్ల్యూ పైన పెడితేనేమో మార్క్స్ దాంట్లో వస్తాయి, బోర్డు నెగ్లెక్ట్ చేస్తారు అప్పుడు కదా. బోర్డు ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే జేడబ్ల్యూ నెగ్లెక్ట్ అయిపోతుంది, అవునా? రైట్ బేటా. సో ఈ విధంగా 100% మీకు అయింది అని చెప్పేసి అనుకుంటున్నా కదా. రైట్ బేటా. సో ఈజీ ట్రిక్ చెప్తాను నేను. ఓకే, మీరు ఈ ట్రిక్ని ఫాలో అయితే పక్క మీకు బోర్డులో ఇంకా జేడబ్ల్యూలో మంచి మార్క్స్ వస్తాయి నాన్న. సరేనా? రైట్. సో బోర్డ్ పర్పస్ మనం ఏం చేయాలి, ఏ విధంగా చదవాలి అన్న విషయము ఒకసారి చూద్దాం నాన్న. సరేనా? రైట్ బేటా. సో ప్రిపరేషన్ ఫర్ బోర్డ్స్, బోర్డ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే చూడండి, లర్న్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి. ఓకేనా? సో చాప్టర్లో ఒక చాప్టర్లో నాకు తెలిసి ఒక 25 questions ఉంటాయి నాన్న. 30 questions వేసుకుందాం. ఓకేనా? ఒక 30 questions ఉన్నాయి. ఆ 30 questionకి 30 questions చదివే అవసరం లేదు బోర్డ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక. ఓకే, సో ఆ 30 questionsలో ఒక 10 to 12 questions మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఉంటాయి కదా, అవునా? ఎప్పుడు అవే రిపీట్ అవుతా ఉంటాయి. హా, అంటే ఆ 12 questions మాత్రమే చదువుకోండి. బోర్డ్ ఎగ్జామ్లో పక్క ఆ 12 questionsలో నుంచి ఏదో ఒక క్వశ్చన్ దిగుతుంది నాన్న, పక్క దిగుతుంది. ఓకేనా? రైట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకోండి ఫర్ బోర్డ్ ఎగ్జామ్. ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. ఓకేనా? అన్ని క్వశ్చన్లు చదివి ఓకే మొత్తం గుర్తుపెట్టుకొని, అంటే మొత్తం లోడ్ అయిపోతుంది, ఎక్కువ హెవీ లోడెడ్ అయిపోతుంది. ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అవునా? రైట్ బేటా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమంగా మీరు థియరిటికల్ క్వశ్చన్ చూసుకోండి నాన్న, థియరిటికల్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ ఇస్తారు, ఆ థియరీకి సంబంధించి ఉంటుంది కదా, హా, ఆ క్వశ్చన్స్ మాత్రమే చూసుకోండి. బోర్డ్ ఎగ్జామ్లో థియరిటికల్ క్వశ్చన్ చూసుకుంటేనే మీకు మార్క్స్ వస్తాయి నాన్న. ఓకేనా? జేడబ్ల్యూలో ప్రిపేర్ అయితే మీరు న్యూమరికల్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చెప్తాను నేను, చెప్తా, ఒక 2 నిమిషాలు ఆగండి. ఓకేనా? మెయిన్గా బోర్డ్స్ కోసము దేనిపైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి నాన్న. ఓకే, లర్న్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ టు బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? మంచిగా బై హార్ట్ చేయండి అది. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు ఫాలో కావాల్సింది 3D నాన్న. ఓకే, మీరు 3Dని కనుక ఫాలో అయినారనుకోండి, ఈజీగా ఫిజిక్స్లో మీరు 95+ marks స్కోర్ చేయొచ్చు నాన్న. 90%, ఓకే, 90% ఎబోనే స్కోర్ చేయొచ్చు. సార్ ఈ 3D అంటే ఏంటి సార్? ఓకే, ఈ 3D అంటే నాన్న దీంట్లో ఉన్న ఫస్ట్ డి వచ్చేసి డెఫినేషన్ నాన్న. ఏంటది డెఫినేషన్? ఓకే, గుర్తుపెట్టుకోండి నానా, చాప్టర్లో ఉన్న ఓకే ప్రతి ఒక్క చాప్టర్లో చిన్న చిన్న డెఫినేషన్స్ ఉంటాయి కదా, హా, డెఫినేషన్ ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఓకేనా? నాకు తెలిసి ఆ డెఫినేషన్లు ఎంత ఉంటాయి నానా? ఒక 2 లైన్లు, మ్యాక్సిమంగా 3 లైన్లు ఉంటుంది నానా, అంతే కదా. డెఫినేషన్లు అయితే చిన్ననే ఉంటాయి, పెద్ద పెద్ద డెఫినేషన్లు అయితే ఏం లేనేలేవు, అవునా? ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం ఏం కాదు, అవునా కదా? రైట్ బేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి. నెక్స్ట్ 3Dని ఫాలో అవ్వండి. 3Dలో ఏంటి, ఫస్ట్ డి వచ్చేసి డెఫినేషన్. డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మంచిగా
మక్కి కాపీ పేస్ట్ కొట్టేటట్టు బై హార్ట్ చేయండి నాన్న. ఓకేనా? డెఫినేషన్స్ ఓకే. నెక్స్ట్ ఇంకొక డి వచ్చేసి డయాగ్రామ్స్ నాన్న. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఇగో ఫోకస్ ఆన్ డెఫినేషన్స్ అవునా. నెక్స్ట్ వన్ సో ప్రాక్టీస్ డయాగ్రామ్స్ ఓకే. ఇంకొక డి ఏంటి, డయాగ్రామ్స్ అన్న. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? క్లోజ్డ్ పైప్ కానీ ఓపెన్ పైప్ కానీ ఓకే. రైట్ బెటా. సో కండక్టింగ్ షెల్, నాన్ కండక్టింగ్ షెల్ ట్వెల్త్లో ఇది అవునా. రైట్ బెటా. నెక్స్ట్ మీకు ఈ సింపుల్ పెండులం డయాగ్రామ్ అవునా. రైట్ బెటా. సో ఇటువంటి కొన్ని డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, పారలాక్సిస్ థియరం, పర్పెండిక్యులాక్సిస్ థియరం, డయాగ్రామ్లు మాత్రం జాగ్రత్తగా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీరు ఫోకస్ పెట్టేది ఫస్ట్ పాయింట్ ఏంది, డెఫినేషన్ పైన ఫోకసింగ్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్స్. ఓకే, డయాగ్రామ్స్ని మీరు పక్క నెగ్లెక్ట్ చేస్తారు, డయాగ్రామ్స్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు నాన్న. ఓకేనా? రైట్. సో డయాగ్రామ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ వన్ ఇంకొక డి వచ్చేసి డెరివేషన్ పార్ట్ నాన్న. ఓకేనా? రైట్. సో డెరివేషన్, సో ఒక ఫార్ములాను డిరైవ్ చేయాలి కదా, ఆ డెరివేషన్ పార్ట్ ఉంటుంది కదా, డెరివేషన్స్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న. ఓకేనా? సో బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 3D ని ఫాలో అయితే 100% 90%+ గ్యారంటీ నాన్న. ఓకేనా? 90%+. ఓకే, అయితే సార్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా సార్, డెఫినేషన్ ఒకటి ఉంటుంది, డయాగ్రామ్ ఒక ఓకే, డెరివేషన్ ఓకే, అయితే మధ్యలో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది కదా, అది రాసే అవసరం లేదా? గుర్తుపెట్టుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏ విధంగా రాస్తారంటే మీరు డయాగ్రామ్ని చూసుకుంటా రాయండి. ఓకేనా? డయాగ్రామ్లో ఏమేమి పెట్టిండ్రు ఓకే అన్న విషయమే ఎక్స్ప్లెనేషన్లో రాయండి, సరిపోతుంది. ఓకేనా బేటా? ఓకే, మీరు ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ కొట్టేవి ఏంటి, ఇవి డెఫినేషన్స్. ఓకే, డెఫినేషన్ ఎట్లున్నదో అట్లానే బై హార్ట్ చేయాలి, డయాగ్రామ్స్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించిన డెరివేషన్ పార్ట్. ఓకే, డెరివేషన్ పార్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, దీనిలో తప్పులు ఏముండద్దు. ఓకే, అయితే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది కదా అవునా, డయాగ్రామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇవ్వండి. సో ఒక ఊతు పదం ఉంటుంది ఫిజిక్స్లో, ఏంటది, కన్సిడర్ ఏ బాడీ హ్యావింగ్ మాస్ ఎమ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఫస్ట్ లైన్ దాంతో కన్సిడర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అదే మెన్షన్ చేయాలి, కన్సిడర్ ఏ బాడీ హ్యావింగ్ ఏ మాస్ ఎమ్ మూవింగ్ విత్ వెలాసిటీ వి, ఈ విధంగా. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేసింది అనుకోండి కదా, ఒక 4 లైన్లు రాయండి అన్న డయాగ్రామ్కి సంబంధించిన. డయాగ్రామ్లు ఏవేవి ఉన్నాయో అవే రాయండి పాయింట్స్లో, సరేనా? రైట్. సో ఈ 3D పైన కాన్సన్ట్రేషన్ పెట్టిందనుకోండి, పక్క 90%+ గ్యారంటీగా వస్తాయి నాన్న. ఓకేనా? అయితే ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మెయిన్గా కీ పాయింట్స్ వాళ్ళు చూసేది ఇవే నాన్న. ఓకేనా? రైట్, డెఫినేషన్ చూస్తారు, డయాగ్రామ్ కరెక్ట్ ఉందో లేదో చూస్తారు, డెరివేషన్ పార్ట్ చూస్తారు. ఓకే, థియరీ పార్ట్ ఓకే అంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా చూస్తారు. కానీ చూడండి, ఈ డయాగ్రామ్ ఏదైతే ఉన్నదో అదే ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? అంతేవరకు. ఓకేనా? రైట్ బేటా. సో మొత్తానికి ఈ ఫాలో అయితే 90+ గ్యారంటీ. ఇంకోటి ఏంటి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ఓకేనా? సో ఇవి ప్రిపరేషన్ అయినారు అనుకోండి, బోర్డ్స్ పర్ఫెక్ట్ అయిపోతారు. నాకు తెలిసి ఒక లాస్ట్ 2 మంత్స్ సరిపోతుంది అన్న బోర్డ్స్కి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మధ్య మధ్యలో బోర్డ్స్ ఎగ్జామ్ కాలేజ్లో పెడతారు కదా, రైట్, అప్పుడు ఏం చేస్తారు, ఇవే చూసుకోండి, దీనిపైననే కాన్సన్ట్రేషన్ పెట్టండి. 3D పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకోండి, ఖతం. ఇక్కడ బోర్డ్స్లో మీకు మంచి మార్కులే వస్తాయి. దాని తర్వాత మొత్తము కాన్సన్ట్రేషన్ మొత్తము దేనిపైన పెట్టాలి, నీట్ కానీ జేడబ్ల్యూ కానీ ఎంసెట్ పైన పెట్టాలి. ఓకే, అయితే దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి చూడండి, ప్రిపరేషన్ ఫర్ జేడబ్ల్యూ ఆర్ నీట్ ఆర్ ఎంసెట్ కూడా ఉండొచ్చు. ఓకే, రైట్ బెటా. సో దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి, సో దీనిలో ఏంటంటే లర్న్ ఆల్ ద ఫార్ములాస్. ఓకే, బోర్డ్లో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, జేడబ్ల్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా? నాకు తెలిసి మొత్తం 11th 12th కలిపి ఒక 2000, ఓకే, మ్యాక్సిమం ఒక 2500 ఫార్ములాస్ ఉంటాయి నాన్న, 2500 ఫార్ములాస్. ఓకే, రైట్, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తు పెట్టుకున్నారనుకోండి, కథ మీరు జేడబ్ల్యూలో కానీ నీట్లో క్రాక్ అయిపోయినట్టే. ఓకే,
ఫార్ములాలు చిన్న చిన్నగా ఉంటాయి కదా, నేను ఒక్కొక్క లైన్లే ఉంటాయి కదా, ఓ థియరీలా ఏమేమి రాసేటివి కాదు కదా. రైట్ బేటా, సో థియరీలు అయితే ఏం కాదు, అవునా? రైట్. సో నెక్స్ట్ రిమెంబర్ ద ట్రిక్స్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నా ఏ ట్రిక్ ఎక్కడ అప్లై అవుతుంది అన్న విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ ఫార్ములా ఏ కేసులో అప్లై అవుతుంది అన్న విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ ఎక్కడ అప్లై అవుతుంది, జస్ట్ లర్న్ చేసి పోయినరు. ఓకే, అది ఎక్కడ అప్లై అవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ తెలియదు సార్ అని అంటే ఇక వేస్ట్ ఇక. ఓకే, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ సెంట్రిఫ్యూగల్, సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, బాడీ అనేది రౌండ్ తిరిగేటప్పుడు ఈ ఫోర్సెస్ వస్తాయి నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఆ విధంగా తెలిసి ఉండాలి. ఓకే, సో ఒక బ్లాక్ని బ్లాక్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫార్ములా ఏంది, ఎంఏ, అవునా కదా. సో మూమెంటం వేరియబుల్ అయితే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఓకే, రైట్. సో మాస్ అనేది కాన్స్టెంట్ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, మాస్ అనేది వేరియబుల్ అయితే ఏ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ విధంగా ఉంటాయి నాన్న. ఓకేనా? ఎప్పుడు ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి, ఎప్పుడు డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి, అన్నీ తెలిసి ఉండాలి మీకు. ఓకేనా? వేరియబుల్స్లోనే మనకు ఇంటిగ్రేషన్స్ ఇంకా డిఫరెన్షియేషన్ మనం యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా? వేరియబుల్స్ ఉంటేనే. ఓకే, మిగతా దాంట్లో అన్నిట్లో డెఫినెట్ ఫార్ములాస్. ఓకే, అది యూజ్ చేస్తే సరిపోతాయి నాన్న, అంటే కాన్స్టెంట్స్ దగ్గర. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లర్న్ ఆల్ ద ఫార్ములాస్ అండ్ నో విచ్ ఫార్ములా వేర్ టు అప్లై. ఓకే, దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫార్ములా అయితే చిన్న చిన్న లైన్లు ఉంటాయి, చిట్పట్ చిట్పట్ లెక్క చిన్న చిన్నవి కదా. సో రిమెంబర్ ద ట్రిక్స్, ఎన్నైతే ట్రిక్స్ ఉన్నాయో అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా బేటా, అర్థమైందా? రైట్ బేటా. సో ప్రాక్టీస్ మోర్ న్యూమరికల్స్. మీరు ఎన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేస్తారో అంత పర్ఫెక్ట్ అయినట్టున్నానా. ఓకేనా? మ్యాక్సిమంగా దీంట్లో కూడా ప్రీవియస్ ఇయర్ న్యూమరికల్సే సాల్వ్ చేయండి. ఓకే, మ్యాక్సిమం పార్ట్ ప్రీవియస్ ఇయర్ న్యూమరికల్స్. ఓకే, ఎస్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే సాల్వ్ చేయండి మ్యాక్సిమంగా. ఓకే, సో ఇవి మూడు పర్ఫెక్ట్ అయినారనుకోండి, కథం అటు జేడబ్ల్యూ. సో బోర్డులో మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్సే చూసుకోవాలి, 3D ఫాలో అవ్వండి, కథం. బోర్డు అయితే అయిపోయింది కదా. ఒక చాప్టర్కి ఒక 50 క్వశ్చన్లు ఉంటే అందులో 20 క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ అయితేనే ఉంటాయి కదా, ఆ 20 క్వశ్చన్స్ చూసుకోండి. ఓకే, ఇంకా డెఫినేషన్ డెరివేషన్ డయాగ్రామ్, డెఫినేషన్ డెరివేషన్ డయాగ్రామ్. ఓకే, ఇవి చూసుకున్నారనుకోండి టాపిక్కి సంబంధించిన కథం. ఓకే, అటు బోర్డ్స్ అయిపోయింది, ఇంకా జేడబ్ల్యూలో ప్రిపరేషన్ కూడా అయిపోయింది నాన్న. సో ఈ విధంగా ప్రిపేర్ అయినారనుకోండి నాన్న, 100% సక్సెస్ మీదే నాన్న. ఓకే, చాలా రైట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అన్న. సరేనా, ఉంటాను మరి, బాయ్ బెటా.